యంగ్ రెబల్ స్టార్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ విడుదల వాయిదా పడినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చేసిన తాజా ట్వీట్ ఈ వార్తకు మరింత బలాన్నిచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క సలార్ టీజర్ ను విడుదల చేసినప్పుడు కూడా సెప్టెంబర్ 28నే రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ట్రైలర్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వాయిదా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. సలార్ సెప్టెంబర్ లో రావడం లేదని, నవంబర్ లో విడుదల కానుందని, త్వరలోనే కొత్త తేదీని మేకర్స్ ప్రకటిస్తారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. మరోవైపు విదేశాల్లో ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఇప్పటికే 5 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడైపోయినట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే సినిమా వాయిదా వార్తల నేపథ్యంలో టికెట్ బుక్ చేసుకున్న వారి డబ్బులను కూడా వెనక్కి ఇస్తున్నట్లు, దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా సలార్ థియేట్రికల్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. ప్రకటించిన సెప్టెంబర్ 28న కాక డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేసేందుకు యోచిస్తున్నారు. విడుదల వాయిదా పట్టడం డిసెంబర్ లేదా జనవరికి కొత్త తేదీ వచ్చే అవకాశం ఉండటంతో మార్కెట్లో గుండెలు గుబేలుమన్నాయి. అటు యుఎస్ బయర్లు, ఇటు టాలీవుడ్ నిర్మాతలు అయోమయంలో పడిపోయారు. యుఎస్ బయర్లు ఆగస్టులోనే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి ఇరుకున పడితే, డిసెంబర్ జనవరి మాసాల్లో కొత్త సినిమాల విడుదలకి ముహూర్తాలు పెట్టుకుంటున్న టాలీవుడ్ అగ్ర నిర్మాతలు గదరగోళంలో పడ్డారు. కేజీఎఫ్ 2 భాగాల బ్లాక్ బస్టర్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడం విడుదల వాయిదాకి కారణం. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని కాదు, షెడ్యూల్ ప్రకారం అయిపోయింది. అయితే అది సంతృప్తికరంగా లేకపోవడంతో తిరిగి మొత్తం గ్రాఫిక్స్ వర్క్ ఫ్రెష్ గా చేపట్టాల్సి వస్తుంది. ప్రభాస సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుందో తెలీదు. ఆదిపురుష్తో ఇదే జరిగింది. ఆదిపురుష్ టీజర్ క్వాలిటీ మీద ప్రేక్షకులు హాస్యాస్పద కామెంట్లు చేయడంతో కళ్ళు తెరిచిన దర్శకుడు ఓమ్రాతో గ్రాఫిక్స్ వర్క్ మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. అయితే సలార్ ట్రైలర్ విడుదల కాలేదు. సెప్టెంబర్ 6న విడుదలవుతుందని 2 రోజుల క్రితం ప్రకటించారు. అప్పుడేమవుతుందో తెలీదు. తాజా అప్డేట్స్ ప్రకారం యుఎస్ లోని అనేక మల్టీప్లెక్స్ చైన్లు సలార్ ని తొలగించడం మొదలెట్టాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అయిన టికెట్లని రద్దు చేసి సెప్టెంబర్ చివరి వారంలో డబ్బు వాపస్ చేయాలని నిర్ణయించారు. అదృష్టం బాగుండి ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించలేదు. యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలైన మొత్తం 3.45 కోట్లు, 400 స్క్రీన్స్ లో 1012 షోలకి 20,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విశేషం ఏమిటంటే యుఎస్ లో షారుఖ్ ఖాన్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మించిపోయి రికార్డులు సృష్టించసాగింది సలార్. అటువంటిది ఇప్పుడు తలకిందులైన పరిస్థితి. ఇది శుభసూచకం కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. విడుదల రద్దయి డబ్బులు వెనక్కి ఇచ్చే పరిస్థితి సినిమాకి మంచిది కాదని చెప్తున్నారు. అయితే నిర్మాతలకి తెలియజేయకుండా యుఎస్ బయర్లు అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభించేశారు. ఏమంత తొందర వచ్చిందని ఇప్పుడు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు నిర్మాణ సమస్యలు, మహమ్మారి సంబంధించిన సమస్యల కారణంగా సలార్ విడుదల ఒకసారి వాయిదా పడింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.